మానస్ వర్స్ట్ గా తను జైలుకు వెళ్ళిన తర్వాత మానస్ విషయంలో జెస్సీని ఒక ఆట ఆడుకున్నాడు బిగ్ బాస్ జరిగిన విషయం ఏంటి అంటే అప్పటికి అన్ని మాస్టర్ ఉల్లిపాయలంతా కూడా తరిగేస్తుంది అనమాట అయితే ఆ విషయాన్ని పక్కన పెట్టినట్టయితే జెస్సీని బిగ్ బాస్ కన్ఫ్యూషన్ రూమ్ కి పిలుస్తాడు ఎలా ఉన్నారు కెప్టెన్ గారు కెప్టెన్ గారు ఎలా సాగుతుందని ముందుగా క్షేమ సమాచారాలు అడిగిన బిగ్ బాస్ ఆ తర్వాత అసలు కెప్టెన్ గా మీ బాధ్యతలు మీకు తెలుసా అని అడుగుతాడు అయితే జెస్సీకి అసలు పాయింట్ అర్థం కాక అనవసరమైనవన్నీ చెప్తాడు కానీ ఆఖరికి తెలుసుకున్నది ఏంటంటే ఎవరైతే పనిష్మెంట్ గా జైల్లోకి వెళ్తారో వాళ్ళు అలా ఖాళీగా ఉండటానికి వీల్లేదు వాళ్ళు ఏదో ఒక పని చేయాలి అయితే ఈ సీజన్ లో మనం కనుక చూసినట్టయితే ఇప్పటి వరకు సన్ సన్నీ విజయ్ సన్ని ఫస్ట్ వెళ్ళాడు తర్వాత జెస్సీ కూడా వెళ్ళి అక్కడ లోపల కూర్చుని కూరగాయలు కట్ చేశాడు ఈ విషయాన్ని మర్చిపోయిన జెస్సీ అక్కడ అందరు కూరగాయలు కట్ చేసినంత వరకు ఊరుకుని మానస్కు ఆ కూరగాయలు కట్ చేయాలి అన్న కూరగాయలు తరగాలి అన్న టాస్క్ ని మర్చిపోయాడు అయితే అప్పుడు వెంటనే బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వడంతో అనిమాస్ అనిమామ్ తరిగిన ఉల్లిపాయలన్నిటినీ కూడా తీసుకొచ్చి స్టోర్ రూమ్ లో పెట్టాడు అయితే అప్పటికి షణ్ముఖ్ జెస్సీకి చెప్తూనే ఉన్నాడు అలా కాదురా కట్ తరగాల్సింది అంటే కూరలు కట్ చేయాల్సింది మన్ మానసే అంటే పెంచుకోలేదు అనౌన్స్మెంట్ వస్తే కానీ నేను చేయను అనుకున్నాడు కాకపోతే మానస్ విషయంలో మాత్రం ఇక్కడ బిగ్ బాస్ చేత తిట్లు తిని కెప్టెన్ గా కొద్దిగా నెగిటివ్ మార్కులు ఎంచుకున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి